తొలుత ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ వేయాలి, వ్యాక్సిన్ తొలుత ఉపాధ్యాయులకు వేయాలి. అప్పుడు విద్యార్థుల నుంచి వారికి కోవిడ్ విస్తరించే ప్రమాదం తప్పుతుంది. కుటుంబాల్లోని పెద్దవాళ్లకు తొలుత వ్యాక్సినేషన్ చేస్తే పిల్లల నుంచి వైరస్ వ్యాపించదు. 12-18 ఏళ్ల వయసు పిల్లలకు 2 విడతలో వ్యాక్సిన్ వేయాలి. పదోన్నతులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కారుణ్య నియామకాలు చేపట్టాలి. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్తో సిఎస్. కానిస్టేబుళ్లకు ప్రమోషన్ వచ్చేనా? ప్రభుత్వ ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు. దశాబ్దాలుగా కానిస్టేబుల్గానే విధులు, చిక్కుముళ్ళు వీడే అవకాశాలపై సందేహాలు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి, టిఎస్ జెన్కో ట్రాన్స్పోర్ సిఎండి ప్రభాకర్ రావు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించండి, ఈ నెల 24లోగా ప్రక్రియ పూర్తి చేయాలి. కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్. రెవెన్యూకు అదనపు వారం, అధికారిక విధుల్లో అడిషనల్ వడ్డనలు. ప్రోటోకాల్ బడ్జెట్ సైతం స్వాహ, మధ్యవర్తులతో కమిషన్లు సెటిల్మెంట్లు. చిన్న జిల్లాల్లో పాలనాధికారుల నిర్వాహకం అయోమయంలో రెవెన్యూ సిబ్బంది. 31లోగా ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి, ప్రతి సోమవారం ప్రమోషన్లు. కారుణ నియామకాలపై సమావేశాలు నిర్వహించాలి. అన్ని జిల్లాల కలెక్టర్లకు సిఎస్ ఆదేశాలు. 3 నెలల నుంచి జీతాల కోసం ఎదురుచూపులు, వేతనాలు లేక కానిస్టేబుళ్ల ఇబ్బందులు. రాచకొండకు 1400 మంది కేటాయింపు. ప్రాణ్ నెంబర్ వల్లే ఆలస్యం, శిల్పవల్లి అడ్మిన్ డిసిపి, రాచకొండ పోలీస్ కమిషనర్. పీఆర్సీపై సీఎం కసరత్తు, నివేదికతో ముఖ్యమంత్రి వద్దకు వెళ్లిన సిఎస్. నేడు ఉద్యోగ సంఘాలతో సిఎస్ కమిటీ భేటీ. జిల్లాల్లో 24లోగా పదోన్నతులు, జిల్లా కలెక్టర్లకు తాత్కాలిక గడువు. సమస్యలున్న 31లోగా పోస్టింగులు, కార్డిన నియామకాలు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సిఎస్ ఆదేశం. ఉమ్మడి జిల్లాల వారీగా టీచర్లకు ప్రమోషన్లు. 7000 మంది ఎస్జీటీలకు, 1500 మంది స్కూల్ అసిస్టెంట్లకు బెనిఫిట్. హైదరాబాద్లోని హెచ్ఎంలకు మాత్రమే ఎంఈఓలుగా ప్రమోషన్లు. విద్యాశాఖ సమీక్షలో సర్కారు నిర్ణయాలు. ఈ నెలాఖరులోగా ప్రమోషన్లు ఇస్తామన్న మంత్రి సబిత.